మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. ఇక జూరాలకు 125,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అహ్మద్ అందిస్తారు. కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న తొలి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండింది. ఆల్మట్టికి 125,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అదే స్థాయిలో 123,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి నారాయణపురకి విడుదల చేస్తున్నారు. నారాయణపుర వద్ద కూడా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో 18 గేట్లు ఎత్తి దిగువకి 133,000 క్యూసెక్ల నీటిని కృష్ణా నదికి వదులుతున్నారు. కృష్ణా నది నుంచి జూరాల ప్రాజెక్ట్ వైపుకి కృష్ణమ్మ పరుగులెడుతూ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూరాల వద్ద ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు 18 గేట్లు ఎత్తి నీటిని శ్రీశైలం వైపుకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే జూరాల వద్ద ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మొత్తం 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోపక్క జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేశారు. ప్రధానంగా కోయిల్సాగరు, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్ ఇరిగేషన్స్ జూరాలపై ఆధారపడి ఉన్నాయి. వాటితో పాటు కుడి ఎడమ కాలువల ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జూరాల నుంచి కృష్ణమ్మ అతివేగ ప్రవాహంతో దిగువనున్నటువంటి శ్రీశైలం వైపుకి ప్రవహిస్తుంది. ఇక జూరాల నుంచి ప్రవాహంతో పాటు తుంగభద్ర ప్రవాహం కూడా శ్రీశైలానికి పోతుండటంతో శ్రీశైలంలో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే దిశగా వరద ప్రవాహం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలు, ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా మారుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి ఉంటుంది, పైన నారాయణపుర, తర్వాత ఉజ్జయిని ప్రాజెక్టు, ఉజ్జయిని తర్వాత తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు, జూరాల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులు ఉంటాయి. ఈ క్రమక్రమంగా వరద పెరుగుతుండటంతో శ్రీశైలం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో 3-4 రోజుల్లో చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే జూరాల వద్ద మాత్రము ప్రస్తుతం 18 గేట్లు ఎత్తారు. 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరుగుతున్న క్రమంలో మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని జూరాల అధికారులు చెప్తున్నారు. విడుదల సందీప్తో హైమాద్, ఎన్టీవీ జూరాల నుంచి.